న్యాయమూర్తుల వ్యాఖ్యలు సీరియస్గా ఉంటాయి తీర్పు మరొక రకంగా ఉంటుంది వ్యాఖ్యలని హైలైట్ చేసినటువంటి వాళ్ళు తీర్పు పాజిటివ్గా వస్తే మాత్రం రాయరు నేను మొన్ననే చెప్పా హైకోర్టులో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు శాతం సీట్లు ప్రభు ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం సీట్లు పేదలకు ఇవ్వాలన్నటువంటిది రాజ్యాంగ స్ఫూర్తి అది రాజ్యాంగం ఏనాడో చెప్పబడింది అందరికీ విద్యా హక్కు అన్నటువంటిది అందులో భాగంగా ఖచ్చితంగా ఉంది ఆ హక్కుని ఇంతకాలం పట్టించుకోలేదు దాని కింద చట్టం చేశారు ఆ చట్టాన్ని ఆచరణలో పెట్టకుండా నడుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర చట్టం ఇది దేశవ్యాప్తంగా అమలు అవ్వాల్సిన చట్టం దాన్ని ఎందుకు ఆపుతారంటే ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళకి రాజకీయ నాయకుల దగ్గర పలుకుబడి ఉంటుంది ప్రభుత్వాల దగ్గర పలుకుబడి ఉంటుంది అది వాళ్ళది తెచ్చిన చట్టం కాదు ఏళ్ల తరబడి ఉన్నటువంటి చట్టాన్ని ఇప్పుడు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ నోటీసులు ఇస్తే ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు గెలగెల్లాడుతూ ఉన్నారు పాతిక శాతం సీట్లు వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా మాకేం మిగులుతుంది అన్నటువంటి కోణాలు అయితే ఈలోపు ఎవరో కోర్టులో వేశారు ఇంతకుముందు ఇది అమలు చేయాలని కోరిన ఆయనే వేశారు గతంలో రెండు వేల పదిహేడులోనే తను పిటిషన్ వేశారు బట్ అప్పటి నుంచి జరగలేదు ఇప్పుడు దాని మీద వచ్చేటప్పటికి మొన్ననే ఇంకే ఉంది జగన్ సర్కార్ని నిలదీశారు మీరు అమ్ముడు పోతున్నారు లేకపోతే మీరు భయపడిపోతారన్నారు ప్రైవేట్ విద్యా సంస్థలు చేత కాబోతే చెప్పండి మేము మిమ్మల్ని ఉద్యోగులను తీసి అవతల పడేస్తాం అన్నారు అంటూ వ్యాఖ్యలను హైలైట్ చేసింది ఇప్పుడు నిన్న చూస్తే కోర్టు చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది విద్యా హక్కు చట్టం నిబంధనల మేరకు ప్రైవేటు పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు ఇరవై శాతం సీట్లు కేటాయింపు విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాము సంతృప్తి చెందామని హైకోర్టు వ్యాఖ్యానించింది ప్రభుత్వ చర్యలు ఒకవేళ కంటి తుడుపుగా ఉన్నాయని కాగితాలుగా పెరుగుతాయని అనిపిస్తే తగిన ఆధారాలతో కోర్టు ముందుకు రమ్మనమని చెప్పి సూచించింది ఆధారాలను బట్టి కోర్టు దగ్గర కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ప్రభుత్వం దాఖలు చేసిన ఉత్తర్వుల అమలు నివేదిక మీద అభ్యంతరాలు ఉంటే రిప్లై రూపంలో కోర్టు ముందు ఉంచమని చెప్పి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు ఏదైతే చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనమే తేల్చి చెప్పింది బట్ ఈ వార్తని సైడ్ లైన్ చేసేసారు మొన్న ఈనాడు జ్యోతి బ్యానర్ హెడ్డింగ్ అవి ఇవాళ చూస్తే దాన్ని ఈనాడుకి ఫ్రంట్కి బ్యాక్కి వదలలేదు జ్యోతి బ్యాక్లో అసలు ఆ మొక్కని ఎవడికి కనబడియకుండా ఓ మొక్క రాసుకొచ్చిందంటే కంటి తుడుపు అనిపిస్తే ఆధారాలు ఇవ్వండి అంట దాని హెడ్డింగ్ అది ఇలా ఉంటాయి మన రాష్ట్రంలో వార్తలు ఎలా ఉంటున్నాయంటే రాజకీయ పార్టీల కోసం లేదంటే కనుక తమ స్వాభిమానాన్ని చంపుకుంటూ వార్తల జర్నలిజం విలువల్ని చంపుకుంటూ సాగుతున్నటువంటి నేను ఆ రోజునే ప్రస్తావించి జగన్కి హ్యాపీ ఎందుకంటే ఆ విద్యా సంస్థలు ఏమి అతనికి సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళు ఉంటే ఉండొచ్చు పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎక్కువ విద్యా సంస్థలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలం లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళయ్య అన్నటువంటిది ఎక్కువ ఫీలింగ్ ఉంది కాబట్టి తొక్క అవతల పడేయాలని అలా అనేక నిర్ణయాలు తీసుకున్నాడు అందులో ఇది కూడా తీసుకుంటాడు ఆయనకి హ్యాపీనే కదా అన్నది ఆ రోజునే ప్రస్తావించే ఆ రోజున కోర్టులలో వ్యాఖ్యలకు సంబంధించినటువంటి హైలైట్ చేసిన వాళ్ళు ఇవాళ వచ్చేటప్పటికీ అసలైనటువంటి మేము సాటిస్ఫై అవుతున్నాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే ఆ వార్తను తొక్కిబడేసినటువంటి పరిస్థితి ఇది మన జర్నలిజంలో వస్తున్నటువంటి లోపం